హాయ్ హలో, వెల్కమ్ టు అషు స్పెషల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు విజయదశమి, ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అండ్ ఐ థింక్ చాలా గ్యాప్ వచ్చేసింది నా వీడియోస్కి, కొంచెం వర్క్ బిజీలో ఉండి వీడియోస్ చూడలేకపోయాను. అండ్ అన్నట్టు నాకు వీడియోస్ కాన్సెప్ట్స్ పిక్ చేయడానికి చాలా టైం పడుతుంది, సో దట్ వాజ్ ద రీజన్. అండ్ అగైన్ ఈరోజు కుకింగ్ సెషన్ పండుగ కదా, ఏదో ఒక స్పెషల్ ఆర్ ఏదో ఒక స్వీట్ చేయాలని చెప్పి అండ్ డూయింగ్ దిస్ వీడియో అగైన్. సో డోంట్ ఇరిటేట్ అవ్వకండి. అండ్ ముందుగా ఎవరైనా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ సబ్స్క్రైబర్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ముందుగా సపోర్ట్ చేస్తూ ఇంతవరకు ఆల్మోస్ట్ 150 సబ్స్క్రైబర్స్, నాకు దట్ వాజ్ అ హ్యూజ్ కౌంట్ ఫర్ మీ వెన్ ఐ స్టార్టెడ్. లైక్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ఓన్లీ 1 or 2, అండ్ దట్ టు మా ఫ్యామిలీ మెంబర్స్. అండ్ టుడే ఇట్ వాజ్ లైక్ 150. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సేమియా 1 కప్, అండ్ ఎండు కొబ్బరి పొడి గ్రేట్ చేసుకున్నాను, ఎండు కొబ్బరిని, అది 1 కప్, అండ్ కాజు, అండ్ కిస్మిస్, అండ్ కొన్ని ఇలాచి, ఈ నాశం లేదు, లైక్ 2 or 3 యూజ్ చేసుకోండి. అండ్ షుగర్ కావాల్సింది 1 గ్లాస్. అండ్ నెయ్యి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెజల్ పెట్టుకోవాలి. సో వెజల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ 2 to 3 spoons ఆఫ్ నెయ్యి తీసుకున్నాను. సో అది హీట్ అయిన తర్వాత క్యాష్యూస్ ఇంకా కిస్మస్ యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కకు ఉంచుకోవాలి కాసేపు. అండ్ నేనే వీడియో తీయడం వలన క్లారిటీ అండ్ యాంగిల్స్ చాలా మిస్ అయ్యాయి. ఇప్పుడు సేమ్ అదే ఘీలో సేమియా వేసి ఫ్రై చేస్తున్నాను. అది కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ అదే బాండీలో ఒక 1 spoon ఆఫ్ ఘీ వేసి ఇందాక నేను చెప్పిన డ్రై కోకోనట్ పౌడర్ ని యాడ్ చేసుకొని అది కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న తర్వాత 1 cup ఆఫ్ మిల్క్ అండ్ 2 cups ఆఫ్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అండ్ దెన్ ఇలాచి, ఇందాక నేను 2 to 3 ఇలాచి సరిపోతుందని చెప్పాను కదా, సో అది తీసుకొని అందులో వేసేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. అండ్ సేమియా, ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేసుకోండి. నేను షుగర్ ఇందాక యాడ్ చేశాను, క్లిప్ లేదు, సో షుగర్ కూడా యాడ్ చేశాను, 1 cup ఆఫ్ షుగర్. అండ్ దెన్ బాయిల్ అయిన తర్వాత ఇలా మీకు తెలుస్తుంది లైక్ సేమియాని మామూలు రైస్ని ఎలా ఉడకపెట్టుకుంటామో అలా సేమియాని కూడా బాయిల్ చేసుకోండి మెత్తగా ఇంతవరకు. సో అండ్ దెన్ క్యాష్యూస్ని ఇందాక యాడ్ ఫ్రై చేసుకున్న క్యాష్యూస్ని యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes స్టవ్ పై నుంచి తీసేసుకుంటే సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉన్న సేమియా పాయసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.